రాయలసీమ యూనివర్సిటీలో జూన్ 4వ తారీఖున ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కర్నూలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి సృజన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికలు కర్నూలుకు సంబంధించినటువంటి 8 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ హాల్స్ రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ హాల్లు, లైబ్రరీ బ్లాక్లో మంత్రాలయం, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ హాల్లు ఉంటాయన్నారు. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నౌ ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ దట్ మన కౌంటింగ్ హాల్స్ అన్ని కూడా రాయలసీమ యూనివర్సిటీలో 3 బ్లాక్స్లో ఉంటాయండి. ఇంతకుముందు కూడా చెప్పాను, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రీటరేషన్ చెప్తున్నాను. 4 కాన్స్టిట్యూయెన్సీస్ నా జిల్లాలో ఉండే కాన్స్టిట్యూయెన్సీస్ 8 అయితే అందులో 4 కాన్స్టిట్యూయెన్సీస్ పాండ్యము, ఆలూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు ఇంజనీరింగ్ బ్లాక్లో ఉంటాయి. కర్నూలు, ఆదోని లైఫ్ సైన్సెస్ బ్లాక్లో కౌంటింగ్ జరుగుతుంది. మంత్రాలయము, పత్తికొండ, లైబ్రరీ హాల్లో కౌంటింగ్ జరుగుతుందండి. ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి ఒక పూర్తి ఫ్లోర్ కేటాయించడం జరిగింది. అదే ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్లు, దాని స్ట్రాంగ్ రూమ్ పక్కనే కౌంటింగ్ హాల్ కూడా అక్కడే పెట్టడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఫర్ పార్లమెంట్ అంటే కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ వేరే రూమ్లో జరుగుతుంది. అది లైఫ్ సైన్సెస్లో 2nd ఫ్లోర్లో జరుగుతుంది. ఈ వారం రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ నంబర్ని దృష్టిలో పెట్టుకొని పాండ్యము అండ్ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ కూడా వేరే రూమ్ పర్మిషన్ అడగడం జరిగింది. ఎందుకంటే ఇద్దరికి కూడా పాండ్యం 6000 సుమారుగా అండ్ కర్నూలు సుమారుగా 8500 పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ వచ్చినాయి కాబట్టి అవి సపరేట్ టేబుల్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండింది. కాబట్టి సపరేట్ టేబుల్స్ వేసుకోవడానికి 6 రూమ్ సరిపోక పక్క రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. సో